बीजेपी कार्यालय में एमएलए रघुनंदन మాట్లాడుతున్నారు అవి చూద్దాం పడుతుందో లేదో అన్న ఉద్దేశంతో నాలుగు అడుగులు ముందుకు పోయింది అంటే స్పీకర్ గారిలో చైతన్యం వచ్చేసింది సభను ఆపేసిండు హి హస్ నాట్ నేమ్డ్ us ఏ సభ ప్రొసీడింగ్స్ రూల్స్ లో నిన్న ముఖ్యమంత్రి గారు రాసి ఇచ్చిండ్రో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చదివిండ్రో అది ఎంత అంటే రూల్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ లో ఏం చెప్తున్నారు వారు అంటే 340వ నిబంధన సబ్ క్లాస్ 1 మమ్మల్ని సస్పెండ్ చేస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సభలో చదివిన సెక్షన్ 340 సబ్ క్లాస్ 1 ఏం చెప్తది 340 సబ్ క్లాస్ 1 అంటే ద స్పీకర్ ఇఫ్ హి డీమ్స్ ఇట్ నెససరీ నేమ్ ఏ మెంబర్ హూ డిస్రిగార్డ్స్ ద అథారిటీ ఆఫ్ ద చైర్ ఆర్ అబ్యూజెస్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్ బై పెర్సిస్టెంట్లీ అండ్ విల్ఫుల్లీ అబ్స్ట్రక్టింగ్ ద బిజినెస్ దేర్ ఆఫ్ ఉద్దేశపూర్వకంగా ఏ సభ్యుడైనా పదే పదే సభా వ్యవహారాలకు అంతరాయం కలిగించినట్లయితే శాసన సభాపతి వారి పేరు చెప్పి చెప్పాల్సి ఉంటుంది అసలు నిన్న శాసన సభాపతి గారు ఎవరి పేరు చెప్పలేదు ఎవరు సభను అంతరాయం చేస్తారు అనేటువంటి చర్చనే లేదు అక్కడ రాజాసింగ్ గారు మీరు అల్లరి చేస్తా ఉన్నారు మీరు ఎల్లి కూర్చోండి అని చెప్పలేదు కాంగ్రెస్ సభ్యుల పేర్లు తీసుకోలేదు ఏ సభ్యుని పేరు కూడా స్పీకర్ గారు సభకు అంతరాయం చేస్తారు అని పలకలేదు 340 సబ్ క్లాస్ 1 ఏం చెప్తదంటే స్పీకర్ నోట్లోంచి ముందు ఆ పేర్లు రావాలి ఏ పేర్లు ఎవరు సభకు అంతరాయం కలిగిస్తున్నారు అనే పేర్లని స్పీకర్ ముందు చెప్తే అప్పుడు సబ్ క్లాస్ 2 ఏం చెప్తది 340 సబ్ క్లాస్ 2 అంటే ఇఫ్ ఏ మెంబర్ సో నేమ్డ్ బై ద స్పీకర్ ఇఫ్ ఏ మెంబర్ సో నేమ్డ్ బై ద స్పీకర్ స్పీకర్ ఎవరి పేర్లనైతే ఉచ్చరిస్తారో The speaker shall, on a motion being made, speaker చెప్పిన పేర్లకు సంబంధించి గౌరవ మంత్రి వర్యులు ఎవరైనా మోషన్ మూవ్ చేస్తే అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది నేను అడుగుతున్నా అధ్యక్ష నువ్వు మా పేర్లు పలకలేదు 340 సబ్ క్లాస్ 2 ఏం చెప్తది ఇఫ్ ఏ మెంబర్ ఇస్ సో నేమ్డ్ బై ద స్పీకర్ నేను అంటున్నా స్పీకర్ గారు అసలు మౌన మునిలా ఉన్నారు స్పీకర్ గారు మా పేర్లే చెప్పలేదు 340 సబ్ క్లాస్ 2 చెప్పింది ఏంది స్పీకర్ చెప్పిన పేర్లని మాత్రమే సస్పెండ్ చేయమని చెప్పి తీర్మానం మూవ్ చేయాలి స్పీకరే పేర్లు చెప్పలేదు మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు స్పీకర్ గారు అంటే ముఖ్యమంత్రి గారి కనుసన్నలలో సమావేశం ప్రారంభమయ్యే కంటే ముందే ఉదయం 10:30కి ముఖ్యమంత్రి గారు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు స్పీకర్ గారు అందరూ కూసోని బదులుకొని బీజేపీలు ఏం చేసినా మనం వాళ్ళని ఈరోజు సభలోంచి ఎక్స్పెల్ చేయాలి ఇది వాళ్ళ దురుద్దేశం రైట్ మీకు విచక్షణాధికారం ఉంది సభాపతిగా స్పీకర్గా అన్ని పార్టీల సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడే బాధ్యత మీకు ఉందని మేము అనుకున్నాం మీరు కాపాడుడు కంటే కాలరాసుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు మీరు మా గొంతు నొక్కడం వల్ల ఏదో టిఆర్ఎస్ పార్టీకో అధికార పక్షానికో లాభం చేస్తున్నామని మీరు అనుకుంటే స్పీకర్ గారు అది ప్రజాస్వామ్యానికి మచ్చ మీ కుర్చీకి అది గౌరవం పెంచదు అధ్యక్ష మీ కుర్చీ గౌరవం పెరగాలంటే పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం కానీ అది చేయక పాలక పక్షం బాగుండాలని ప్రతిపక్షం గొంతు నొక్కాలని శాసనసభాపతిగా ఉన్నటువంటి మీరు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం మీరు ఏ పుస్తకం చదివినా భారత రాజ్యాంగం చదివినా బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చదివినా షెదర్ అండ్ కౌల్ ప్రాక్టీసెస్ చదివినా లేదా అసెంబ్లీ రూల్స్ బుక్స్ చదివినా ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయడం అనేది అది జర్నలిస్ట్ మిత్రులకైనా ఎమ్మెల్యేలకైనా గౌరవ సర్పంచ్లకైనా జిల్లా పరిషత్ మీటింగ్ అయితుంటే వాళ్ళ హక్కులకు భంగం కలిగితే ఎంపీపీలైనా జెడ్పీటీసీలైనా లేచి నిల్చొని నిరసన తెలియజేసేటువంటి హక్కు ఈ దేశంలో భారత రాజ్యాంగం గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం నిరసన తెలియజేయడం అనేది అందరికీ ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక హక్కు సభ్యులుగా మా ప్రజాస్వామిక హక్కును మీరు కాలరాస్తున్నారు స్పీకర్ గారు ఇది మంచి పద్ధతి కాదు సరే మీకు విచక్షణాధికారం ఉంది సభ మీది మీరు సస్పెండ్ చేసిండు నేను అడిగిన ఒక సభ్యునిగా చట్టం తెలిసిన ఒక వ్యక్తిగా ఒక వకీలుగా మమ్మల్ని సస్పెండ్ చేసినమన్న తర్వాత సభా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను రాతపూర్వకంగా సెక్రటరీ టు ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రాతపూర్వకంగా ఒక ఉత్తరం పంపిన సార్ స్పీకర్ గారు తనకున్నటువంటి విచక్షణాధికారంతో
మమ్మల్ని సస్పెండ్ చేసినామని మైక్ లో చదివేసిండు. అదేదో జరో రాతపూర్వకంగా ఇయ్యి సార్, ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేసిర్రు, ఎన్ని రోజుల పాటు సస్పెండ్ చేసిండ్రు, మేము చేసిన తప్పేంది, స్పీకర్ గారు ఇచ్చినటువంటి రూలింగో ప్రొసీడింగో జడ్జిమెంటో ఏదో ఒకటి మాకు ఇయ్యి సార్ అని అడిగిన. ఎందుకంటే వకీల్గా కానూన్ ఏం చెప్తుందంటే ఆఖరికి ఎవరినైనా ఉరి తీసేటప్పుడు కూడా బాబు నేను ఉరి తీస్తాం రేపు పొద్దుగా అలా